హాయ్, వెల్కమ్ బ్యాక్. ఇలా శేషు కుకింగ్ ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ ఇల్లాయి చేపలతోనే కూర చేశాను ఫ్రెండ్. చాలా అంటే చాలా బాగుంటుంది, అందరికీ నచ్చే విధంగా, అందరూ మెచ్చే విధంగా తయారు చేశాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక మన కిచెన్లోకి వెళ్దామా? ఓకేనా? ఇప్పుడు మేము ఏంటంటే ముందుగా చిన్న చేపలను తెచ్చుకుందాం. తెచ్చుకునేసి వాటికి తల తోకని నీట్గా రెడీ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఏమాత్రం కూడా ఇంట్లో అశ్రద్ధ చేయకూడదు. చేపలను ఎంత నీట్గా రెడీ చేసి పెట్టుకుంటామో ఆ కూర అంత టేస్ట్ వస్తుంది. లోపల పొట్టగానే ప్రతి ఒక్కటి నీట్గా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. చేసుకున్న వాటిలో కాస్త పసుపు చల్లుకుందాం. చల్లుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందాం. కారం వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఒక నిమ్మ దబ్బని కూడా పిండుకుందాం. ఈ విధంగా పిండితే ఏంటంటే ఈ కూరకు మంచి రుచి వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని ఏంటంటే బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకేనా? ఎంత బాగా మిక్స్ చేయాలంటే ప్రతి ముక్క గుడక పట్టే విధంగా, కానీ చేపలని పిసికే విధంగా మాత్రం మిక్స్ చేయకూడదు. ఈ విధంగా అల్కవగా మిక్స్ చేసుకోవాలి చేపలు నలిగిపోకుండా. వీటిని ఒక అరగంట సేపు ఊరబెట్టుకుందాం, పక్కన పెట్టేద్దామా? ఇప్పుడు ఒక బౌల్ తీసుకునేసి చింతపండు తీసుకుందాం. అది ఒక నిమ్మకాయ సైజు కంటే కొంచెం పెద్దగా ఉండేటట్టు చూసుకుందాం. ఇప్పుడు దీన్ని ఈ విధంగా విడదీసి ఒక బౌల్లో వేసుకునేసి నీళ్లు పోసి ఒక 10 నిమిషాల సేపు బాగా నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి దాంట్లో మనకు అవసరమైనంత నూనె వేసుకుందాం. ఇప్పుడు నూనె కాస్త వేడెక్కనిచ్చి ఇందాక ఊరబెట్టుకున్న చేపల్ని అన్నిటిని కూడా తీసి ఆ నూనెలో వేసుకోవాలి. అది కూడా ఎలా అంటే నూనె వేడెక్కిన తర్వాత మాత్రమే వేసుకోవాలి, చల్లగా ఉన్నప్పుడు వేయకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా ఏంటంటే కాస్త అలా కలబెట్టుకోవాలి. ఎందుకంటే నూనె బాగా కాగుంది కదా, అందుకనేసి కాస్త అలా కలబెట్టుకోవాలి. అడుగు అంటుకొని ఉంటాయి ఈ చేపలు, అందుకోసం ఈ విధంగా కలబెట్టుకునేసి బాగా వేగనివ్వాలి. ఒక కలర్ వచ్చేంత వరకు మనకప్పుడు ఆ కలర్ వేరుపడుతుంది, అది మాడకుండా చూసుకోవాలి. ఈ విధంగా కలర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక గంటి సహాయంతో, జాలి గంటి సహాయంతో ఈ చేపలన్నింటిని కూడా తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? అవి అడుగంటకుండా మాత్రం చూసుకోవాలి. అడుగంటిందంటే మాత్రం చిదిరిపోతాయి. వెంటనే అల్పగల కలబెట్టుకోవాలి. ఎలా అంటే అలా పొడవకూడదు, పొడిస్తున్నాం అంటే మొత్తం నలిగిపోతాయి. ఇప్పుడు ఏంటంటే ఈ విధంగా అయ్యాక ఇప్పుడు ఈ చేపలు గట్టి పడతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మిగిలిన వాటిని కూడా సేమ్ ప్రాసెస్ అలానే వేసుకుందాం. అడుగు తగలకుండా లేసి అలా కలబెట్టుకుందాం. తగిలి తగలనట్టుగా ఆ విధంగా కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్నాక ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇవన్నీ ఒక ప్లేట్లోకి వేసుకున్నాక చూడండి, ఇప్పుడు తిన్నా కూడా ఇవంతా రుచి వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? కానీ ఈ విధంగా అయితే అందరు తినలేరు, కానీ మందు బాబులకైతే సూపర్ రుచి వస్తాయి. ఈ నూనెలోనే కాస్త మెంతులు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు అది మధ్యలోకి ఇరుచుకుంటే సరిపోతుంది. ఎర్రగడ్డ ముక్కలు చిన్నగా సన్నగా దొరుకున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? వీటిని ఏంటంటే ఎరడాలుగా వేయించుకోవాలి. వీటిని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు కాసింత కరివేపాకు చల్లుకుందాం. ఆ కరివేపాకు గుడక లేతది నిగనగలాడేది తీసుకుంటే మంచి రుచి వస్తుంది. ఇప్పుడు చిటికెడు అంటే చిటికెడు పసుపును అలా యాడ్ చేసుకునేసి ఇప్పుడు బాగా వేగనిద్దాం. అన్నీ కూడా బాగా వేగే విధంగా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని కూడా కొంచెం ఎక్కువ తక్కువైనా పర్వాలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ నీసు కూరలోకి కొంచెం ఎక్కువ తక్కువైనా ఇబ్బంది ఏం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దీన్ని కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు సన్నగా పొడవుగా తరుక్కున్న టమోటా ముక్కల్ని వేసుకుందాం. అది కూడా ఏంటంటే సన్నగా పొడవుగా ఎందుకు తరుక్కోవాలంటే ఈ విధంగా అయితే తొందరగా అవి కూలిపోతాయి అన్నట్టు, మెత్తబడిపోతాయి. ఇప్పుడు కొద్దిగంత సాల్ట్ వేసి ఇప్పుడు కలిపి అటు ఇటు కలిపినాక అన్నిటికి పట్టే విధంగా ఇప్పుడు మూత పెట్టి కాసేపు అలా మీడియం ఫ్లేమ్లో ఉడకనిస్తే చూడండి ఏదమ్మున ఈ విధంగా మెదిగిపోతాయి. ఇప్పుడు స్పైసీ ఎంత అవసరమో అంత కారాన్ని వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా, ధనియాల పౌడర్ ఇవిటిని వేసి ఇవిటిని ఉడక అదే విధంగా కలుపుకోవాలి. కలుపుకుని దీన్ని కూడా మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. ఇప్పుడు చింతపండు ప్రిపేర్ చేసి అలా పెట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఏంటంటే ఆ మీడియం ఫ్లేమ్లో ఇది వేగుతుంటే చూడండి నిగనిగిన అంట భలే ఉంటుంది, అది మాడనివ్వకూడదు. ఇప్పుడు చింతపండు రసాన్ని అందులో పోసుకుందాం. పోసుకునేసి మనకి నీళ్ళు ఎంత అవసరమో అన్నీ పోసుకోవచ్చు.
అవసరం లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు మూత పెట్టేసి ఈ పులుసు బాగా మరగాలి. ఎంత బాగా మరిగితే అంత రుచి వస్తుంది. ఈ విధంగా తెల్లే విధంగా మరిగిన తర్వాతనే ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చేపలని వేసుకుందాం. ఇప్పుడు చేపలు ఏంటంటే బాగా గట్టిపడి ఉంటాయి, ఈవిటితో ఇప్పుడు ఇబ్బంది ఉండవు, ఇప్పుడు ఇవి నలిగిపోవు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే గెంటి పెట్టి కలబెట్టినా కూడక ఏమీ కాదు. ఈ విధంగా అన్నిటినీ వేసాక లయసాలని వేసి ఇప్పుడు మూత పెట్టి వీటిని కూడక బాగా ఉడకనివ్వాలి. ఏంటంటే ఈ చేపలకి ఆ పులుసుకి రెండుకి మ్యాచింగ్ అయ్యే విధంగా ఉడకనివ్వాలి. అప్పుడు ఏంటంటే ఈ చేపల్లో అదంతా రసం వస్తుంది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అలా చల్లుకునేసి ఇప్పుడు కాస్త అలా మిక్స్ చేసుకుంటే చూడండి గుమగుమలాడద్దు అన్నట్టు. ఉప్పు సరిపోతే ఆ కూరకు అంత రుచి ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీర ఆ విధంగా వేసుకునేసి అలా తిప్పుతుంటే స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, ఆ వాసనకే అన్నం మొత్తం తినేయచ్చు, అంత బాగుంటుంది. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడక ఎవరు మిస్ కాకుండా అందరూ చూడండి. కొత్త వాళ్ళైతేనేమో చూసి నేర్చుకోవచ్చు, పాత వాళ్ళైతేనేమో చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.